Hi friends, welcome to our YouTube channel NDS. My name is Nagur, dance choreographer. Okay, na previous class lo boys and gents vaalaku sambandhinchina second basic classes cheptunnam. Next ee roju vachesi ladies ki sambandhinchi inkonni basic steps cheptanu. Kuddinappudu practice cheyandi. Okay na, first step vachesi chudandi, ready? 1 2 3 4, idi first step. నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూడండి, హ్యాండ్స్ లేబెట్టేసి 1 2 3 4, ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూడండి, 1 2 3 4, ఇది థర్డ్ స్టెప్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, 1 2 3 4. ఓకేనా? ఈ ఫోర్ స్టెప్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఒక్కొక్క స్టెప్ను ఎట్లా వేయాలి అంటే దానికి సంబంధించిన ట్యూటోరియల్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చూడండి, మన టూ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ టూ హ్యాండ్స్ ఇటు ఇట్లా అనాలి. వన్, లెగ్ చూడండి, మీ బ్యాక్ లెగ్ అనేది అది రైట్ కానీ లెఫ్ట్ కానీ, బ్యాక్ లెగ్ పొజిషన్ ఇది, ఫ్రంట్ లెగ్ పొజిషన్ నార్మల్గా ఉంచుకోవాలి. హ్యాండ్స్ చూడండి, వన్, ఇది వన్. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ మూమెంట్, ఇప్పుడు ఇది ఆపోజిట్గా ఉంది కదా, ఈ లెగ్ అనేది టో కిందకు ఉండాలి, హీల్ పైకి ఉండాలి. హ్యాండ్స్ చూడండి, ఇది సెకండ్, ఫోర్. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడండి, మీ లెగ్ మూమెంట్ అనేది ఇట్లాగా, మీ టో డౌన్ అయి ఉండాలి, హీల్ పైకి ఉండాలి, బాడీ ఆపోజిట్ అయి ఉండాలి. టూ ఫోర్. ఓకేనా? ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ చూద్దాం. రెడీ చూడండి, మీ హ్యాండ్ ఉంది కదా, మీ రైట్ కానీ లెఫ్ట్ కానీ, ఫస్ట్ మీ లెఫ్ట్ హ్యాండ్ పక్కన పెట్టేసుకోండి, రైట్ హ్యాండ్ పొజిషన్ చూడండి. ఇది మీ రైట్ లెగ్ ఉంది, రైట్ లెగ్ ఫ్రంట్కి బ్యాక్కి, ఫ్రంట్కి బ్యాక్కి. హ్యాండ్ మూమెంట్ చూడండి, 1 2 3 4. జస్ట్ మీ ఎల్బో అనేది కిందకి పైకి అనాలి. ఓకేనా? ఇప్పుడు రెండు కలిపి చూడండి, రెడీ, 1 2 3 4. ఈ మూవింగ్లో కొంచెం హిప్ మూమెంట్ కూడా మూవ్ చూడండి ఒకసారి, ఇట్లాగా హిప్ మూమెంట్, 1 2 3 4. రెండు కలిపి చేద్దాం చూడండి, 1 2 3 4. ఇది సెకండ్ స్టెప్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూడండి, రెడీయా? మీ హ్యాండ్స్ ఇట్లా పెట్టేసుకోండి, మీ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ పెట్టేసుకోవాలి, రైట్ హ్యాండ్ ఉంది కదా, రైట్ లెగ్ రెండు, 1 ఒకే చోట తీసుకొచ్చే, 2 బ్యాక్, 3 4. మీ లెగ్ ఉంది కదా, మినిమం హైట్ లేచి ముందుకు పెట్టాలి, మళ్ళీ బ్యాక్ చూడండి, 1 2 3 4. ఓకేనా? ఇది థర్డ్ స్టెప్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ చూడండి, మీ టూ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇట్లా లాక్ చేయాలి, ఇట్లా లాక్ చేసి ఫస్ట్ డౌన్ హిప్ దగ్గరికి, 1. ఇట్లా చేసినప్పుడు మీ రైట్ టోన్ చూసారి డౌన్ అయి ఉండాలి, హీల్ అనేది పైకి ఉండాలి, మీ నీ అనేది ఆపోజిట్ సైడ్ చూస్తూ ఉండాలి, 1. నెక్స్ట్ 2 ఇటువైపు, సేమ్ అది ఆపోజిట్. నెక్స్ట్ 3 మన ఫేస్ దగ్గర తెచ్చుకోవాలి హ్యాండ్స్. నెక్స్ట్ 4 ఈ హ్యాండ్స్ ఇక్కడ ఫేస్ దగ్గర తెచ్చుకోవాలి. ఒకసారి చూడండి, 1 2 3 4. ఓకేనా? ఈ ఫోర్ స్టెప్స్ ప్రాక్టీస్ చేయండి, ఈ గర్ల్స్ అండ్ లేడీస్ పెద్దవాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటాయి. ఈరోజు క్లాస్ ఇది, కొంచెం ప్రాక్టీస్ చేయండి. నా కన్వర్జేషన్ మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.